శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరణించిన సూర్యాపేటకు చెందిన సుందర్ కుటుంబాన్ని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన సుందర్ మృత్యువాత పడ్డారు. కాగా తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఇళ్ల స్థలంతో పాటు ఉద్యోగాన్ని ఇప్పించాలని సుందర్ భార్య కోరగా, ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు భరోసా ఇచ్చారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సారీ అమ్మా, ఈ యాక్సిడెంట్ లో మీరు నష్టపోయారు కుటుంబం. బాగా ధైర్యంగా ఉండండి అమ్మా. మీరు సార్ డెస్టినీ, మీరు ఇంకా అందరి నాయకత్వం ఇచ్చి మీ పిల్లల్ని వాళ్ళందరినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అండగా ఉంటే అమ్మా అన్ని విధాలా సహకరిస్తాం. నేను మన వాళ్ళకి ఎంతో ధైర్యంగా ఉండటం. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్, మాకు చిన్న పిల్లలు 5 ఏళ్ల వయసు, ఒక 3 ఇయర్స్ సార్. ఇళ్ల స్థలం కూడా కావాలనుకుంటున్నాం సార్. అంటే నేను ఎంటెక్ గ్రాడ్యుయేట్ని సార్. నేను కూడా మీ దయ ఉంచండి సార్, కొంచెం మీకు రుణపడి ఉంటాను సార్. ఇద్దరు ఆడపిల్లలు. జ్ఞాపకం ఉందమ్మా, ఒకప్పుడు నష్టాలు జరుగు డ్రైవర్ లో ఒకసారి నేను ఉన్నప్పుడు గ్రూప్ ఎమ్మెల్యే కూడా ఇచ్చాం, అమ్మారి కూడా చేశాం, గెలిపించాం, అన్ని చేశాం. ఎన్నో సార్లు అలాంటి ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న కూడా ఒక అమ్మ సరిపోతే అక్కడ కూడా ఇచ్చాం, గ్రూప్ వన్ సర్వీస్ ఇచ్చాం సార్. ఎడ్యుకేషన్ కూడా మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా దాన్ని ఇచ్చేయాలి సార్. తప్పకుండా అండగా ఉంటాం. థ్యాంక్ యూ సార్.